వెయ్యి కోట్లతో పాత బస్తీ అభివృద్ధి ప్లాన్ రెడీ చేయాలని సీఎం ఆదేశం. ఎంజే మార్కెట్ను సందర్శించిన కేటీఆర్ 10 కోట్లతో పునరుద్ధరిస్తామని హామీ. గెజెట్ ప్రకారం రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలి, మెడికల్ కౌన్సిల్కి రెసిడెన్స్ డాక్టర్ల వినతి. ఒత్తిడి లేని విధానంతో చదువులు, ఎస్ఎస్వై ఆధ్వర్యంలో గురుకుల క్యాంప్. సిటీ హోటల్స్లో సమ్మర్ స్పెషల్, నోరూరిస్తోన్న వెరైటీ మ్యాంగో ఫుడ్స్. హైదరాబాద్ పాత బస్తీని 1000 కోట్లతో పూర్తిగా అభివృద్ధి చేస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రగతి భవన్లో పాత బస్తీ ప్రజాప్రతినిధులు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఓల్డ్ సిటీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల్ని అడిగి తెలుసుకున్నారు. పాత బస్తీకి కొత్త రూపు తీసుకొస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఓల్డ్ సిటీని 1000 కోట్లతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. అన్ని పనులకు కొద్ది రోజుల్లో స్వయంగా శంకుస్థాపన చేసి వేగంగా పనులు చేయిస్తానన్నారు. పాత బస్తీలో డ్రైనేజ్, విద్యుత్, మంచినీటి సౌకర్యాలకు ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రగతి భవన్లో పాత బస్తీ ప్రజాప్రతినిధులతో జరిగిన మీటింగ్లో అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సీఎం. రంజాన్ నెల ప్రారంభానికి ముందే పాత బస్తీలో పర్యటించి ప్రభుత్వం ద్వారా తీసుకునే చర్యలు ప్రకటిస్తానని, అప్పట్లోగా సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. నివేదిక అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఉండాలన్నారు ముఖ్యమంత్రి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నెలకు 2 సార్లు పాత బస్తీ అభివృద్ధి పనులపై సమీక్ష చేయాలని కూడా చెప్పారు. మౌలిక సదుపాయాలతో పాటు 1600 కోట్లతో చేపట్టే మూసీ నది ప్రక్షాళన, ఆధునీకరణ పనులను, 1200 కోట్లతో చేపట్టిన మెట్రో రైల్ పనులను కూడా వేగంగా చేయించాలన్నారు. కరెంటు సమస్య తీర్చేందుకు కొత్తగా 5 33/11 kV సబ్స్టేషన్లు నిర్మించాలని, ఇందుకోసం వెంటనే స్థలాలు సేకరించాలని చెప్పారు. ఎంత ఖర్చైనా పెట్టి నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని చెప్పారు. వర్షం వస్తే రోడ్ల మీద, నివాస ప్రాంతాల్లో వరద నీరు ఆగకుండా శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు ఉండాలన్నారు. 200 కోట్ల వ్యయంతో నాలాల ఆధునీకరణ, వెడల్పు పనులు కూడా పూర్తి చేయాలని చెప్పారు. అలాగే ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు పాత బస్తీలో 3 కొత్త వంతెనలు నిర్మించాలన్నారు. ఎంజే మార్కెట్కు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు మంత్రి కేటీఆర్. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్తో కలిసి ఎంజే మార్కెట్ను సందర్శించారు కేటీఆర్. మార్కెట్ కాంప్లెక్స్ పైకి వెళ్లి దెబ్బతిన్న స్లాబ్, క్లాక్ టవర్స్ను పరిశీలించారు. 10 కోట్ల అంచనాతో మార్కెట్ పునరుద్ధరణ పనులు చేపడతామని చెప్పారు. అధికారులు వెంటనే పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. మార్కెట్ కాంప్లెక్స్లోని ఆక్రమణలు తొలగించాలని అధికారులకు స్పష్టం చేశారు. మార్కెట్లోని కూరగాయలు, మటన్ షాపులు, హోటళ్లు, ఐస్ క్రీం పార్లర్స్ను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. ఫోరెన్సిక్ విభాగంతో పాటు మార్చురీ వార్డును పరిశీలించారు. ఉస్మానియాతో పాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మార్చురీలను ఆధునికీకరిస్తామన్నారు లక్ష్మారెడ్డి. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవన నిర్మాణంపై పాజిటివ్గా ఉన్నామన్నారు మంత్రి. హాస్పిటల్స్లో ఉన్న అన్ని మార్చురీలను మోడర్న్గా డెవలప్ చేసి ఇక్కడికి వచ్చేవారికి మంచి ఫెసిలిటీస్ కల్పించడానికి ఒక కొత్త మార్చురీ పాలసీ తీసుకురాబోతా ఉన్నాం. దాని కొరకు ఈరోజు ఇక్కడ వచ్చి చూడడం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ ఉన్న వాతావరణం భవిష్యత్తు ఉండొద్దు,
మార్చురీకి వస్తే కూడా ఒక మంచి వాతావరణం ఉండాలి, వచ్చే చనిపోయిన బాడీతో పాటు వచ్చే అటెండర్స్ కూడా మంచి ఫెసిలిటీస్ ఉండాలి, వాళ్ళు కూర్చోవడానికి కానీ వాళ్ళకి టాయిలెట్స్ కానీ మంచిగా ఉండే విధంగా. అట్లాగే లోపల థియేటర్స్ ప్రిజర్వ్ చేయడానికి కానీ అవసరమైన ఫ్రీజర్స్ కానీ, అన్నోన్ బాడీస్ ప్రిజర్వ్ చేయడానికి పఫ్ రూమ్ ఏర్పాటు చేయడం కానీ, అలాగే పోస్ట్ మార్టం చేసే థియేటర్స్ అయితేనే వాటిని అప్డేట్ చేస్తూ మోడర్న్గా ఇంప్రూవ్ చేయడానికి, ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న అన్ని మార్చరీస్ని ఇంప్రూవ్ చేయడానికి ఒక కొత్త పాలసీ తేబోతాను. ప్రభుత్వ గెజెట్ అనుసరించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సీనియర్ రెసిడెంట్స్ డాక్టర్స్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ డాక్టర్ల పోస్టులకు చివరి తేదీ దగ్గర పడుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది రూరల్ సర్వీస్కు సంబంధించిన అడ్డంకిని సర్కార్ తొలగిస్తామని చెప్పినా అధికారులు పట్టించుకోవట్లేదన్నారు. ప్రభుత్వ గెజిట్ ప్రకారమే మెడికల్ కౌన్సిల్లో సీనియర్ రెసిడెంట్స్ డాక్టర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆందోళనకు దిగారు జూనియర్ డాక్టర్లు. ఇప్పటికే సర్కార్ హామీ ఇచ్చినా అధికారుల నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో మెడికల్ కౌన్సిల్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ నెల లోపలే పీజీ శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని కోరారు. వైద్య విధాన పరిషత్లో డాక్టర్ పోస్టులు పడినా అప్లై చేసుకునే అవకాశం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి ఈ 1 ఇయర్ రూరల్ సర్వీస్ అనేది తీసేసింది. దీన్ని రిలీజ్ చేసినాక గెజెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. గెజెట్ రిలీజ్ చేసినాక కూడా మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దీన్ని రిజిస్టర్ చేస్తలేదు. టీవీబీపీ కింద పోస్టులు పడ్డాయి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో కూడా జాబులు పడ్డాయి, కానీ దీనికి మన పర్మనెంట్ రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల మనకు మన స్టేట్ మన తెలంగాణ స్టేట్ విద్యార్థులు వైద్య విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. మాకున్నాయి రెండు డిమాండ్లు అండి. ఒకటి, పర్మనెంట్ బేసిస్ పైన మాకు రిజిస్ట్రేషన్ చేయండి. సీనియర్ రెసిడెంట్స్ ఎవరైతే ఇప్పుడు చేస్తున్నారో, రూరల్ సర్వీస్ అని చెప్పి చాలా మంది మెడికల్ కాలేజెస్లో పనిచేస్తున్నారు, 1 ఇయర్ సీనియర్ రెసిడెన్సీ చేస్తున్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల బదులు సీనియర్ రెసిడెంట్లీ పోస్టులు ఇప్పటి వరకు ఫిల్అప్ చేశారు. ఆల్రెడీ ఏపీలో కూడా ఇది జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పర్మనెంట్ బేసిస్ పైన రిక్రూట్ చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, అట్లానే వాళ్ళు వాలంటరీ బేసిస్ పైన చేస్తున్నారు కూడా చేయాలనుకున్న వాళ్ళు. అట్లాంటి ప్రొవిజన్ మాకు కూడా తెలంగాణలో కల్పిస్తే మేము ఎంతో సంతోషిస్తామండి. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల కింద 1200 మందికి రూరల్ సర్వీస్ పూర్తవుతోంది. అంతలోనే పర్మనెంట్ డాక్టర్లను భర్తీ చేస్తుండటంతో రూరల్ సర్వీస్ అంశం అడ్డుగా ఉంది. జూనియర్ డాక్టర్ల అభ్యర్థనతో ప్రభుత్వం 1 ఇయర్ కంపల్సరీ రూరల్ సర్వీస్ రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అయినా వైద్యాధికారులు ప్రత్యేక జీవో ఇవ్వనందున రద్దు చేయలేమని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్. ఏంటంటే వాళ్ళు రూరల్ సర్వీస్ చేసింది, రూరల్ సర్వీస్ చేయను అన్నది గవర్నమెంట్ ఒక డిసిషన్ ఉన్నది. అయితే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేద్దాము, ఆ జీవోలో ఏం రాశారు అది చూసిన తర్వాత డిసిషన్ చేద్దామని మా కౌన్సిల్ ఉన్నది. జీవో రాలేదు, గజెట్ చూసి చేయలేము. గజెట్ ఏముంటా తెలుసా, మేము డిసిషన్ చేసినాము రూరల్ సర్వీస్ అవసరం లేదు తీసేసినాము అంట అంతే. మరి తీసేస్తే మరి చేసిన వాళ్ళది ఏంది, చేయని వాళ్ళది ఏంది, వీళ్ళది ఎట్లా డిసిషన్ చేయాలి, ఏ విధంగా చేయాలి అని ఉండదు. జీవోలు వస్తాయి, యాక్చువల్ ఆ జీవో కోసం పెట్టారు. పీజీ డాక్టర్ల రిజిస్ట్రేషన్ మే మొదటి వారంలోగా చేయకపోతే ఇక్కడి ఉద్యోగాలు ఇతర రాష్ట్రాల వారికి దక్కే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జూనియర్ డాక్టర్లు. ఒత్తిళ్ల మధ్య చదువులు, బండెడ్ హోంవర్క్, ర్యాంకుల కోసం టెన్షన్, ఇప్పుడు విద్యార్థులందరిది ఇదే పరిస్థితి. కానీ ఈ బిజీ లైఫ్ నుంచి దూరంగా ప్రశాంత వాతావరణంలో ఆడుతూ పాడుతూ చదువుకుంటే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాగే నేర్పిస్తున్నారు సిద్ధ సమాధి యోగ నిర్వాహకులు. సిటీలోని సిద్ధ సమాధి యోగా ఆధ్వర్యంలో గురుకుల క్యాంప్ ఉత్సాహంగా కొనసాగుతోంది. టెన్షన్ చదువులకు స్వస్తి పలికి ఆడుతూ పాడుతూ ఎలా చదువుకోవచ్చో విద్యార్థులకు కొత్త మెలకువలు నేర్పుతున్నారు యోగా గురువులు. చిన్నారుల్లో ప్రతిభ వెలికితీస్తూ ఏడాది పొడవునా చదివే సిలబస్ ను 36 రోజుల్లో పూర్తి చేస్తున్న ఈ క్యాంప్కు మంచి స్పందన వస్తోంది. సిద్ధ సమాధి యోగ సృష్టికర్త ఋషి ప్రభాకర్జీ రూపొందించిన ఈ ప్రోగ్రాం ను ఎంజాయ్ చేస్తున్నారు విద్యార్థులు. గురుకుల క్యాంప్లో ఒకప్పటి ఋషుల సంస్కృతితో పాటు ఆటలు ఆడిస్తూ, పాటలు పాడిస్తూ, డాన్సులు చేయిస్తున్నారు గురువులు. ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు ఎగిరి గంతులు వేస్తూ ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపిస్తున్నారు.
క్యాంప్లో ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రాంలో అప్లైయింగ్ లెర్నింగ్, స్పీడ్ రీడింగ్, మైండ్ మ్యాపింగ్, మెమరీ పవర్, కల్చరింగ్, ఫన్ అండ్ అడ్వెంచర్ ఇలా చాలా రకాల యాక్టివిటీస్తో పాటు ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ ఓరియంటేషన్ పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ట్రైనింగ్ తర్వాత సిలబస్ ను స్టూడెంట్స్ కథల పుస్తకంలా చదువుతున్నారు. గంటకు 150 నుంచి 200 పేజీలు చదివే టెక్నిక్స్ నేర్పిస్తున్నారు. 25 పేజీల మ్యాటర్ ను షార్ట్ కట్ లో 2 పేజీల్లో రాసుకుని చదివే పద్ధతిని నేర్పిస్తున్నారు. మన గురుకుల విద్యా వ్యవస్థ, దీనిలో మన పండితులను కనుక గమనిస్తే వాళ్ళు గురుకులంలో ఎప్పుడో ఏ రోజు నేర్చుకున్నటువంటి అన్ని అంశాలు ఈరోజు కూడా ప్రతి ఒక్కటి ఆ సౌండ్ యొక్క అప్ అండ్ డౌన్తో సహా గుర్తుపెట్టుకుంటారు. దానికి అర్థం ఏంటి అంటే వాళ్ళు దాన్ని వాళ్ళ జీవితంలో ఒక భాగం చేసుకున్నారు. కానీ ఇప్పుడు కనుక గమనిస్తే మన విద్యా వ్యవస్థలో కేవలం పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఫటాఫట్ ఏదో చదవాలి, ఆ కొంచెం సేపు గుర్తుపెట్టుకునేది బట్టి పట్టి అది అర్థమైందో లేదో వచ్చిందో లేదో మనకు తెలియదు, అక్కడ రాసేస్తారు, దాన్ని మర్చిపోతారు. కానీ గురుకుల విద్యా విధానంలో 100% వాళ్ళు నేర్చుకునేది పూర్తిగా నేర్చుకుంటారు. కీసరలోని ఓ రిసార్ట్ లో ఈ గురుకుల్ ఈఎల్పి సమ్మర్ క్యాంప్ కు వేదికైంది. క్యాంప్ లో విద్యార్థులకు ప్రతిరోజు ధ్యానం, యోగాసనాలు వేయిస్తున్నారు. ఋషుల సంస్కృతితో పాటు టెన్షన్ లేకుండా చదువుకునే టెక్నిక్స్ నేర్పిస్తున్నారు. బట్టి పట్టి చదవకుండా సబ్జెక్టులపై ఇష్టం పెంచుకుంటూ ఆసక్తితో చదివేలా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ ప్రకృతి ఇక్కడ చదవడం అంటే మా స్కూల్లో ఎలాగైతే క్లాసులో చదువుతామో అంటే రోజు పీరియడ్ వైజ్ ఉంటుందో, ఇక్కడ ప్రకృతిలో కూర్చుని లైక్ నేచర్లో కూర్చుని చదివేటట్టు ఉంటుంది అనమాట. సో యూ విల్ ఎంజాయ్ అనమాట వైల్ స్టడీంగ్ అనమాట. సో క్లాస్లో చదివేటప్పుడు ఎప్పుడు స్ట్రెస్తో చదివేవాడిని ఎప్పుడు. సో రోజు ఒక్కొక్క పీరియడ్ అయిపోయాక మొత్తం ప్రాజెక్టులు ఏవేవో ఉండేవి ఎగ్జామ్లు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 1 మంత్లో మా సిలబస్ ఫినిష్ చేసిన తర్వాత కొంచెం ఫ్రీగా అనిపించింది అనమాట చదివేశాక. అంటే ఐ కుడ్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. చెట్ల మధ్యలో అంతా బాగా చదువుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ 365 రోజుల్లో చదివే చదువుని 36 రోజుల్లో చేస్తే ఎంత బాగుంటుందో ఇక్కడ మేము అనుభవించాము. నేను ఒక టెన్నిస్ ప్లేయర్ని. ఇప్పుడు ఇలా గురుకుల క్యాంప్కి రావడం వల్ల నేను చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చదువుకోకుండా ఊరికి రివిజన్ చేసుకొని ఫుల్ క్లాస్కి వెళ్ళచ్చు. ఫుల్ ప్రాక్టీస్ కూడా ఈజీగా అయిపోతుంది, చాలా సులభంగా చేస్తాము. ఈ టెక్నికే అలాంటిది, ఈజీగా చేసేస్తుంది. ఏడాది పొడవునా చెప్పే సిలబస్ ను నెల రోజుల్లో పూర్తి చేస్తామని చెప్తే మొదట నమ్మలేదంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతున్న ఈ గురుకుల క్యాంప్ ద్వారా పిల్లలు చదువుతో పాటు అన్ని విషయాలపై అవగాహన పెంచుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గురుకుల క్యాంప్ లో ట్రైనింగ్ తీసుకోవడంతో పిల్లలు టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటున్నారని చెప్తున్నారు. 8 గంటలు స్కూల్లో ఉండి ఆమె చేసే ఆ సబ్జెక్ట్ అంతా చేయడంలో వచ్చిన దానికంటే కూడా 1 నెల రోజులు ఇక్కడ ఉండి షీ వాజ్ ఏబుల్ టు డూ మచ్ బెటర్. యాక్చువల్లీ చాలా బెటర్గా చేయగలుగుతుంది. అండ్ తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ క్లాస్ పిల్లలకు కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. ఆమె టు బీ లిస్ట్ ఫ్యూచర్లో నేనేం చేయాలి అనేది ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోగలుగుతుంది. అండ్ స్ట్రెస్ ఫ్రీ, నేనే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాను చాలా. 30 డేస్లో మొత్తం 10th సిలబస్ అంతా 36 డేస్లో మొత్తం కంప్లీట్ చేస్తారు. అది కూడా బట్టి పట్టకుండా వాళ్ళకి మైండ్లో గుర్తుండేటట్టుగా చెప్తారంటే నాకు కూడా కొంచెం ఆశ్చర్యం అనిపించింది. కానీ 36 డేస్లో మొత్తం సిలబస్ అంతా సబ్జెక్ట్ వైజ్గా సిలబస్ అంతా కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు. నేను 36 డేస్ తర్వాత పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు చూశాను, నేను అబ్జర్వ్ చేశాను వాళ్ళు, ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళు ఎలా చదవాలి ఏంటంటే మొత్తం ప్రిపేర్ చేసుకొని చదువుతున్నారు. నాకు కూడా కొంచెం ఆశ్చర్యం అనిపించినప్పుడు వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ పెద్దలు వచ్చిన గౌరవించే పద్ధతి కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడు చేతిలో ఫోన్, వాట్సాప్, ఫేస్బుక్ చాటింగ్లతో బిజీగా ఉండే పిల్లలను గురుకుల ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేర్పిస్తే బాగుంటుంది అంటున్నారు యోగా గురువులు. ఎస్సీ ఎస్టీ చట్ట సవరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చిందన్నారు దళిత గిరిజన సంఘాల నేతలు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ సవరణకు వ్యతిరేకంగా 2 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామన్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ కలుపుకుని మే 27న వరంగల్లో సింహగర్జన సభను జరుపుతామన్నారు. దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు నాయకులు. మహారాష్ట్ర, గుజరాత్ మొత్తం ధర్నాలు చేస్తుంటే ఆ ధర్నాలలో 13 మంది పోలీసు లాఠీ చార్జీలో చనిపోతే మోడీ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదని కూడా మనం చేస్తున్నాను. ఎస్టీ అట్రాన్స్ చట్టాన్ని తొలగించాలని చూసడం అంటే నీ యుద్ధ అదే పని గిట్ట చేస్తే దళితులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు
మొత్తం శీతనమై మోడీ ప్రభుత్వానికి గద్దెకు పరికడుగా తయారున్నామని కూడా మనం చేస్తున్నాం. చలో వరంగల్ బహిరంగ సభ, ఆ బహిరంగ సభను జయప్రదం చేయాలని అందరి నుండి కావాలని గ్రామ గ్రామాన మండల స్థాయి జిల్లా స్థాయి కోరుకుంటున్నామని మనం చేస్తున్నాం. ఉమ్మడిగా సుప్రీంకోర్టు కేంద్రం కలిసే దళిత గిరిజన వర్గాల హక్కుల్ని వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడే చట్టాన్ని బలహీనం చేసే కుట్రలు మాత్రం ఇద్దరు చేసిండ్రు అనడానికి స్పష్టమైన సాక్ష్యం ఉంది. నిజంగా కేంద్రం గనుక సుప్రీంకోర్టుకు ఈ సెక్షన్ బలహీనం చేయాలని చెప్పి సూచన చేయకపోతే జడ్జిమెంట్ వచ్చిన మార్చి 20 తర్వాత 24 గంటల్లో రివ్యూ పిటిషన్ వేయాలి, 48 గంటలు వేయాలి. 24 గంటలు 48 గంటలు పక్కకు పెట్టి పందు జరిగిన తర్వాత దేశంలో ఉత్తరాత్మత్వం రోడ్డు మీదకి వచ్చి యుద్ధం చేసినాకనే కొంతమంది చనిపోయినాకనే రివ్యూ పిటిషన్ వేసింది అనే విషయం గుర్తు చేస్తే కేంద్రమే ఆ సుప్రీంకోర్టు తీర్పు వెనుక ఉన్నది అనడానికి సాక్ష్యం. తాటి ముంజల సీజన్ మొదలైంది. సిటీలో ఎక్కడ చూసినా ఐస్ యాపిల్స్గా పిలిచే తాటి ముంజలు దర్శనమిస్తున్నాయి. ప్రకృతి ప్రసాదంగా వేసవిలో దొరికే తాటి ముంజలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సిటీలో మామిడి పండ్లతో పాటు ముంజల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాల నుంచి వచ్చిన గీత కార్మికులు రోడ్లపై ముంజలను అమ్ముతున్నారు. వేసవిలో ముంజలు తింటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు జనం. వీటిలో తక్కువ కొవ్వు పదార్థాలు ఉండడం వల్ల చిన్నారులతో పాటు షుగర్, అధిక బరువు, బీపీతో బాధపడుతున్న వారికి కూడా మేలు చేస్తాయంటున్నారు. శరీరానికి శక్తినివ్వడంతో పాటు ఎండ నుంచి ఉపశమనం పొందేలా చేస్తాయంటున్నారు. ముంజలు కొనడానికి వచ్చాము. రేట్స్ అంటే ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటాయి, అన్ని రేట్స్ పెరిగినట్టు వాళ్ళు కూడా పెంచారు. 60 లాస్ట్ ఇయర్ 40-50 ఉండేవి, ఈసారికి 60 రూపీస్ 70. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో న్యాచురల్గా దొరికేది ఇది ఒక్కటే ఉంది. ఇది కల్తీ లేకుండా, కెమికల్స్ లేకుండా ఇది ఒక్కటే ఉంది. అందుకే ఇష్టపడతాం. ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. మా పిల్లలకి చాలా చాలా ఇష్టం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ప్రతిరోజు తీసుకుంటాం. ఇవి ఎక్కువ మేము ఈ నాగోల్లో బాగా అమ్ముతారు, సికింద్రాబాద్లో కూడా చాలా అమ్ముతారు. ఇది కూరలో చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. చిన్నపిల్లలకు పెద్దోళ్ళకు చాలా బాగా ఉంటుంది, ఆరోగ్యం హెల్దీగా ఉంటుంది. సో అందరూ మీరు దయచేసి తింటే. ఇప్పుడు ఇంతకుముందు పల్లెటూళ్ళలో చిన్న చిన్న ఊళ్ళో దొరికేది, ఇప్పుడు హైదరాబాద్ సిటీలో తీసుకొచ్చి బాగా సేల్ చేస్తున్నారు. చాలా బాగా ఉంది టేస్ట్, బాగా తినొచ్చు. ముంజలు ఎలాంటి కల్తీ లేనివంటున్నారు జనం. ముంజలపై ఉండే పొట్టును కూర వండుకొని తింటే జీర్ణశక్తి పెరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ తాటి ముంజలు ఎండాకాలం సెలవ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. బీపీ షుగర్ కూడా మంచిగా ఉంటుంది, కాకపోతే సెలవ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొట్టిస్తారు వీళ్ళు, చాలా బాగుంది, చాలామంది లైక్ చేస్తారు. రేట్ 60 రూపాయల డజన్ ఉన్నాయి. ఒకప్పుడు ఊర్లో చాలా లైక్ చేసేది, ఇప్పుడు సిటీలో కూడా వస్తున్నారు. చాలామంది చౌటు పొలా చిట్టాలు అక్కడికి వెళ్ళి ఆటోలో తీసుకొచ్చి వచ్చి ఇక్కడికి వచ్చి సాయంకాలం వరకు సేల్స్ చేసుకుని పోతారు. వాళ్ళకు కూడా చాలా జీవనాధారం ఇది. గతంలో డజన్ ముంజలు 40 రూపాయలు ఉండేవి, ఇప్పుడు 60 రూపాయలకు ధర పెరిగింది. అయినా గిరాకీ బాగుందంటున్నారు వ్యాపారులు. మే నెలలో ధరలు తగ్గుతాయంటున్నారు. నారాయణపురం నుంచి వస్తున్నా, ఇక్కడ నుంచి కొనుక్కొచ్చి ఇక్కడ వచ్చి అమ్ముతున్నాం. రోజుకు 5,000-6,000 అమ్ముతున్నాం. రేట్లు 60 రూపాయలు డజను, 70-60 రూపాయలు. పోయిన సంవత్సరం 70 ఉండే 60 ఉండే 40 కూడా ఇచ్చినాం. 5,000 మాలు తీసుకొస్తాం. మాకు అక్కడ 4,000-4,500 అట్లా పడుతుంది. మాకు అన్ని పోగా 5,500 వస్తాయి అంతే. తాటి ముంజలతో పాటు వీటిలో ఉండే నీరు, పై పొట్టు అన్నీ ఆరోగ్యానికి మంచివి అంటున్నారు జనం. ఇవి హమారా హైదరాబాద్ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.